రెండో అంశాలు మనం తీసుకుంటాం. అదేమిటి? ఫిఖా. అదేమిట? ఫిఖా. ఫిఖా అంటే ఏమన్నా నేను? అవగాహన. ఫిఖా అంటే ఏంటి? అవగాహన. ఏ అవగాహన? ఇది ధర్మ అవగాహన. ధర్మ అవగాహనాన్ని ఏమంటారు? ఫిఖా అంటారు. సరేనా? ఇంతకుముందు తెలుసుకున్నది అఖీద, అది విశ్వాసం. దాన్ని ఏమైనా చేస్తారు? ఇవన్నీ తెలుసుకున్నారు మీరు ఇప్పటి వరకు, చిన్న తరహా సంఖ్యలు, పెద్ద తరహా సంఖ్య, ఏం చేయాలి మీరు? అది నమ్మకం, అదేంటి? విశ్వాసం. సరేనా? అయితే ఫిఖా అంటే ఏమిటి? ఇది చెయ్యాలి. ఇదేంటి? చెయ్యాలి. ఇవి తెలుసుకోవాల్సినవి, నమ్మాల్సినవి, ఇవి మాత్రం తన చెయ్యాల్సినవి. కనుక దీన్ని ఏమంటారు? ఫిఖా అంటారు. కనుక ఇదేంటి? ఫిఖా. సరేనండి? కనుక ఫిఖాలో మనం గత కొన్ని వారాలుగా తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, వివాహం, వివాహ యొక్క విలువ, వివాహ ప్రాధాన్యత, వివాహ వల్ల కలిగే ప్రయోజనాలు, సరేనా, తదితర విషయాలన్నీ గత కొన్ని వారాల్లో మనం తెలుసుకోవడం అనేది జరిగింది. ఈరోజు కేవలం ఓ రెండు హదీసులను మాత్రమే మీ ముందు ఉంచడం జరుగుతుంది. అదేమిటంటే తన అర్హతలు, వివాహ అర్హతలు, వివాహ అర్హతలు. సరేనండి? కనుక వివాహ అర్హతల్లో రెండు అర్హతలు మీ ముందు పెట్టడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఇదా ఖతబ ఇలైకుం మన్ తర్దౌన దీనహు వ ఖులుఖహు ఫజవ్వజు ఇల్లా తఫ్అలు తకున్ ఫిత్నతన్ ఫిల్ అర్ది వ ఫసాదున్ అరీద్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన మాట ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క ధర్మం గురించి, ఒక వ్యక్తి యొక్క గుణం గురించి మీరు రాజీ అయి ఉన్నారు, సంతృష్టులై ఉన్నారు. ఒక వ్యక్తి ధర్మం బాగానే పాటిస్తున్నాడు, గుణం కూడా మంచి గుణం, కానీ అలాంటి వ్యక్తిని మీరు చూస్తున్నారు. ఒకవేళ అలాంటి వ్యక్తి మీ వద్దకు వచ్చి మీ కూతురు నాకు ఇవ్వండి అని అడుగుతున్నాడు, అతను ధర్మపరాయణుడు అని మీకు తెలుసు, అతను గుణవంతుడని మీకు తెలుసు, సరేనా? బహుశా ధనం లేకపోవచ్చు, హోదా లేకపోవచ్చు, పెద్ద పేరు ప్రతిష్టలు సమాజంలో లేకపోవచ్చు. అయితే అతను ధర్మపరాయణుడని తెలుసు, అలాగే గుణవంతుడని తెలుసు. అలాంటి వ్యక్తి వచ్చి తన మీ కూతుర్ని అడిగినట్లయితే మీరు వెంటనే వివాహం చేసేయండి, వెంటనే మీరు వివాహం చేసేయండి. ఒకవేళ మీరు ఇలా చెయ్యలేదంటే, ఒకవేళ మీరు ఇలా చెయ్యలేదంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారను ప్రపంచంలో కేవలం తన మన వరకే కాదు, ప్రపంచంలో ఒక మహా ఉపద్రవానికి మీరు దారాలు తెరిచిన వారు అవుతారు. మరి ఈ ఉపద్రవం అనేది, ఈ అల్లకల్లోలం అనేది చాలా విస్తృతమై ఉంటుంది. అరీజ్ అంటేది చాలా విస్తృత స్థాయిలో దాని ప్రభావం అనేది ఉంటుంది. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రెండు విషయాలని చెప్పారు, ధర్మం బాగుంది, గుణం బాగుంది అంటే అలాంటి అబ్బాయి నుంచి మన అమ్మాయికి మనం పెళ్లి చేసేయాలి. ఇది అర్హత, వివాహ అర్హత మొదటిది. సరేనండి? కనుక మొదటిది ఏమి చూడాలి? ధర్మం. విషయం అంటే ధర్మం అంటే ఏంటి? ముస్లిం, మా అమ్మాయిని ముస్లిం అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేయాలి, ఇది ధర్మం. అర్థం లేదా? పర్ఫెక్ట్ గా ఉన్నాడా, నమాజులు మాత్రం చదువుకుంటున్నాడా, ఓకే. సరే, రెండవదండి గుణం, రెండవదండి గుణం. ఈ రెండు మనకు నచ్చినట్లయితే మనం మన అమ్మాయికి ఇచ్చి అతనికి పెళ్లి చేయాలి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరేనా తెలియజేసిన ఒక చాలా చక్కటి యొక్క మాట, అదేమిటంటే సరేనా, తున్కహుల్ మర్అతు లి అర్బఇన్, ఒక స్త్రీ నాలుగు ఉద్దేశాలతోటి వివాహం ఒక స్త్రీని చేసుకోవడం జరుగుతుంది. ఎన్ని ఉద్దేశాలు సార్? నాలుగు ఉద్దేశాలతోటి ఒక స్త్రీని వివాహం చేసుకోవడం జరుగుతుంది. లి మాలిహ, ఆమె ధనం కోసం, వలి హసబిహ, ఆమె వంశం కోసం, వలి జమాలిహ, ఆమె అందం కోసం, ఆ తర్వాత వలి దీనిహ, ఆమె ధర్మం కోసం. గమనించండి, నాలుగు ఉద్దేశాలతో ప్రపంచవ్యాప్తంగా వివాహాలు జరుగుతాయి. ఒకటేంటి? స్త్రీ ధనం కోసం, స్త్రీ వంశం కోసం, స్త్రీ అందం కోసం, స్త్రీ ధర్మం అంటే గుణం కోసం. స్త్రీ ధర్మం అంటే గుణం. సరేనండి? అయితే గుణానికన్నా మించింది ఏంటి? ధర్మం. విషయండి, తన గుణవంతురాలు అంటే క్రైస్తవురాలైనా, హైందవ స్త్రీ అయినా, వేరే ఎవరు స్త్రీ అయినా వివాహం చేసుకోవచ్చా? లేదు. ముఖ్యండి, నిదీని ధర్మం. సరేనండి? కనుక ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేసిన మాట, మీరు తన ధర్మపరాయణురాలైన స్త్రీకి ప్రాధాన్యతనివ్వండి, అల్లాహ్ మీ చేతుల్ని
శుభంతో నింపుగా కాదు. అంటే ఆయన ఆశీర్వదిస్తున్నారు. నాలుగు ఉద్దేశాలు తెలియజేశారు. ప్రాధాన్యత దేనికి ఇవ్వాలన్నారు? ధర్మానికి ఇవ్వాలి. ఇస్తే ఏం జరుగుతుంది? అల్లాహ్ సుబ్హానహు తాలా చేతి నిండా శుభాలు ఇస్తాడు. చేతి నిండా సంపాదన అంటారు చూడండి, అర్థమండి, చేతి నిండా సంపాదన. ఆ చేతి నిండా సంపాదన దేనివల్ల వస్తుంది? ధనం కోసం స్త్రీని పెళ్లి చేసుకుంటే రాదు, అందం కోసం స్త్రీని పెళ్లి చేసుకుంటే రాదు, వంశం కోసం స్త్రీని పెళ్లి చేసుకుంటే రాదు. కేవలం ధర్మం కోసం మనం చేసుకున్నప్పుడే మన చేతి నిండా ఏముంటాయి? శుభాలు. మన చేతి నిండా శుభాలు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విషయాన్ని తెలియజేశారు. రెండవ యొక్క అర్హతను యొక్క మూడవ అర్హతను తీసుకున్నట్లయితే ఏమిటంటే తన మంచి వంశం సలాముకుంటున్నారు. దీన్ని చూసుకున్న ముందు ఇప్పుడు అబ్బాయిలో కూడా ధర్మాన్ని చూసాం, అబ్బాయిలో కూడా గుణాన్ని చూసాం, అమ్మాయిలో దీన్ని చూసాం, ధర్మాన్ని చూసాం. తన ధర్మం ఉంది, తర్వాత వంశం ధర్మం ఉంది. ఎందుకంటే వంశ నేపథ్యం అనేది వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ప్రభావం అనేది చూపుతాం. ఇచ్చేవాడు కదా, వంశం ఎంత బాగున్నా ధర్మం లేకపోతే దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. కనుక ధర్మం తర్వాత వంశాన్ని చూసుకోవాలి, ధర్మం తర్వాత వంశాన్ని. వంశంతో పాటు అందం వచ్చి కలిస్తే మంచిది, అందంతో పాటు ఇంకా ధనం కూడా ఉంటాయి. చేసుకోకూడదు అని సార్ అయితే ప్రాధాన్యత దేనికి? అయితే మనిషి ఇచ్చే యొక్క ప్రాధాన్యతను తీసుకున్నట్లయితే ప్రవక్త సలహా వారు చెప్పేశారు, మొదట దేనికి ఇస్తాడు? ధర్మానికి, ధనానికి. రెండవది వంశానికి. మూడవది ధనానికి. ధన మూడవది ఏంటి? ధనానికి, సారీ అందానికి. నాలుగవది ఏంటి? ధర్మానికి. అంటే ధర్మానికి చిట్ట చివరి స్థాయి కల్పిస్తాడు మనిషి. ఈ మూడింట్లో ఇటు అటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొందరు వంశం కోసం చేసుకోవచ్చు, కొందరు ధనం కోసం చేసుకుంటారు, అందరి కోసం అందం కోసం చేసుకోవచ్చు. ధర్మము కోసం అనే మాటలో మాత్రం ఖచ్చితంగా చివరిలోనే ఉంటాడు. కనుక ప్రవక్త సురేశం వారే ఉన్నారు, లేదు దీన్ని ఎక్కడ పెట్టాలి? ఈ మూడింటికన్నా ముందు ఇది ఉండాలి. దీంతో పాటు ఈ మూడు కలిసాయంటే కనుక ఈ యొక్క మూడు అర్హతలు ఈరోజు మీ ముందర తెలియజేయడం అనేది జరిగింది. ఇన్షాల్లా మరికొన్ని విషయాలు మన తర్వాత తెలుసుకున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా మనందరికీ తన గుణవంతురాలైన ధర్మపరాయణులనక అల్లుళ్ళని ధర్మపరాయణులనక తన ఏమంటారు కోడళ్ళని అల్లాహ్ సుబ్హానహు వ తాలా ప్రసాదించాలని మన పూర్వకంగా